ఆ మనకి మాయం కలుగునిగాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభైన ఏసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను దేవుడు ఈ సాయంకాలం సమయంన మరొకసారి ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిలో ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు చెల్లించుకుంటున్నా మరి గడిచిన వారమంతా కాపాడిన దేవుడు మరి అనేక విధాలుగా ఫోన్స్ ద్వారా మాకు తెలియపరిచినారు చాలా వేదనలో బాధలో ఉన్నవారి కొరకు మేము ప్రార్థించినాము ఆదరించబడ్డారని విశ్వసిస్తూ ఉన్నాను దేవుడు ఈ వారం కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు మనల్లందరినీ ఇక్కడికి నడిపించాడని ఈ టీవీ ముందట కూర్చొని వీక్షిస్తున్న బిడలకు దేవుడు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించి ఆయన మీ ఏడల అద్భుత కార్యాలు జరిగించి ఆయన భయం పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన నిఘన్మైన పాదలకు వందన ఈ దినాన్ని మాకు ఇచ్చారయ్యా వేలాది మంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయినారయ్యా కానీ మాకైతే ఇచ్చినారు తండ్రి మాలో ఏ మంచితనం లేకున్నప్పటికీ నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని బలపరిచి మరొకసారి నీ వాక్యాన్ని మేము వినడానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అనేక శక్తులన్నిటినీ బంధించి దురాత్మ సమంలో అన్నింటినీ అగ్నితో కాల్చివేసి అయ్య వినిచున్న ప్రాతి ఒక్క బిడకు ప్రభా నీ మనోనేత్రాలు తిరువమని ప్రార్థిస్తున్నాము నాయను దీవించి ఆశీర్వదించండి మా మధ్యన మీరున్నందుకే మీకు వందనాలు శవపేటికనైనా నాలో నీ ఆత్మ నుంచి ప్రభ నా ద్వారా ప్రభ మీరు మాయం పొందుకునమని ఏ పరిశుద్ధ నాముని బట్టి వేడుకొంచున్నాం తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కాక మరి ఈ దినాన్ని దేవుని వాక్యాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుతూ ఉన్నాను పోయిన వారం దేవుని ఆశ్రయించాలని ఆయన బలాన్ని ఆశ్రయించాలని ఆయన సన్నిధిని నిత్యం వెతకాలని మనం ధ్యానం చేసుకున్నాం ఈ వారము యహోవాను వెతుకువారు హృదయ మందు సంతోషించదురు కాక యహోవాని వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి యహోవాను వెతుకువారు హృదయ మందు సంతోషిస్తారు ఏ విషయాల్లో వెతికినా సంతోషం ఉండదు కానీ దేవుని సన్నిధిలో కూర్చొని వెతికితే ఆయన సన్నిధిలో ఉంటే సంతోషం కలుగుతుంది వేదంతో ఉన్నామనుకో బాధతో ఉన్నామనుకోండి ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఎంతో తేలికనుగ్రహిస్తాడు మా జీవితాల్లో ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఎంతో తేలిక అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీకు కూడా అలాగే ఎన్నో జరిగి ఉండవచ్చు అందుకే అంటున్నాడు యహోవాని వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యం వెతుకుడి మనం ఏమి వెతుకుతున్నాం ఈ దినాల్లో ఆయన సన్నిధిని నిత్యము వెతకమంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం దావీది భక్తుడు అంటున్నాడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు నీ పరిశుద్ధ ఆత్మ నుండి నా యుద్ధ నుండి తీసివేయకు అంటూ అంటున్నాడు కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచ్చిన నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవద్దును నేను ఆకాశమునకెక్కినను అక్కడ నువ్వు ఉన్నావు నేను పాతాలను మంది పండుకున్నను నీవు అక్కడ ఉన్నావు నేను వే కూరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ నన్ను నడిపించను నీ కూడా నన్ను పట్టుకునను ఎవరు పట్టుకుంటారండి మనం అగాధి జలంలో ఉన్నప్పటికీ బాధల్లో దుఃఖంలో అవమానంలో ఇబ్బందుల్లో ఇరుకులో సమస్యల్లో ఎన్నో సమస్యలు మానవుడికి ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ఎన్నో సమస్యలు ఎన్నో పద్ధతులు ఎన్నో ప్రతి విధమైన ఎన్నో తొందరలు కలుగుతూ ఉంటాయి కానీ ఆయన సన్నిధిలో కూర్చుంటున్నా ఆయన సన్నిధిలో కూర్చోమంటున్నాడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోస్వేకు అంటున్నాడు తావిత్ భక్తుడు మనం కూడా అంతే ఆయన సన్నిధిలో ఉంటే ఏమేం కలుగుతాయో తెలుసా ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే స్థుతించాలి స్థుతిస్తే దేవుడు మన మధ్యకు వస్తాడు ఆయన సన్నిధిలో స్థుతించాలి జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచనంలో ఉంది సియోన్ నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతను సంతోషంగా ఉండి పాటలు పాడండి అన్న మన మచ్చని ఆయన నివాసం చేయాలంటే మనం స్థుతించాలి స్థుతిస్తే దేవుడు మన మధ్యకు వస్తాడు మన బైబుల్ అనేక సంఘటనలు చూసినా స్థుతిస్తూ ఉన్నాడు దానియేలు దినమన మూడు సార్లు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ స్థుతించాడు కాబట్టి అద్భుతాలు జరిగినాయి ఆయన కార్యములు సింహ బోన్లో వేసినప్పటికీ దేవుడు సింహపు నోళ్లను బంధించి దానియాలను రక్షించినాడు ఆయన ఇంకా అగ్నిగుండంలో పడవేసినప్పటికీ దేవుడు సంరక్షించినాడు అంత గొప్ప దేవుడు ఆయన సన్నిధిలో ఉంటే ఎంతో గొప్ప భాగ్యం అందుకంటున్నాడు కీర్తనాకారుడు రాసినాడు పదహారు అధ్యయం పదకొండవ వచనంలో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఎక్కడికొచ్చినా టీవీ దగ్గర కూర్చుంటే సంతోషం కలుగుతుందా కొంతసేపే ఎంటర్టైన్మెంటు సినిమాలకు వెళ్ళినా ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ది కొంతసేపే ఆ కొంతసేపు నవ్వుతాము మళ్ళా తిరిగేదా ప్రకారమే కాబట్టి టీవీ దగ్గర కూర్చున్నా ఏమి ప్రయోజనం లేదు అన్నీ నష్టమే కానీ దేవుని సన్నిధిలో కూర్చుంటే సంపూర్ణ సంతోషం కలదు ఆయన కుడి చేతిలో నిత్యము సుఖాలున్నాయి టీవీ దగ్గర కూర్చుని టీవీ సీరియల్ చూస్తే అది సుఖం ఉండదు ఒక తల్లెట టీవీ చూస్తుందంట సీరియల్ ఆ సీరియల్ చూస్తూ చంటిపిడ్డని ఒళ్ళ పెట్టుకొని పాలిస్తుందట పాలిస్తున్నప్పుడు అందులో ఆ ఫైటింగ్ జరుగుతుంది ఫైటింగ్ జరుగుతున్నప్పుడు అది చూసి ఆమె అలా కాయ్యో ఫైటింగ్ అవుతుందో అని ఇలాగ దగ్గరికిట్లా ఇంకా దగ్గరికి చూస్తున్నప్పుడు ఆ ఓడలు కూర్చున్న ఆ బాబు పాలు తాగుతున్న బాబు ఊపిరి ఆడక చనిపోయినాడు మనం పేపర్లో కూడా చదివినాం టీవీ ఏం చేస్తుందంటే అవి అలాంటి పని చేస్తుంది కానీ ఆయన సన్నిధిలో కూర్చుంటే సంతోషం ఉంటుంది ఇంకేమన్నాడంటే సామెతలు ఎనిమిది పద్దెనిమిదిలో ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతి నాయ ఉన్నది మనుషుల దగ్గర లేదు కానీ మనం అనుకుంటాం ఎక్కడెక్కడో ఉందని వెతుకుతూ ఉంటాం అక్కడికి పోతాం ఇక్కడికి పోతాం ఎవరి దగ్గరకో పోతూ ఉంటాం కానీ ఆయన అంటున్నాడు ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొత్తనున్నవి అన్నారు ఇంకేమన్నా అంటే కీర్తనాకారుడు తొంభై ఆరో అధ్యాయం ఆరో వచనములు ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి బలము సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలోనే నువ్వు నీవు హెచ్చరించబడాలన్నా నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడాలన్నా ఆయన సన్నిధిలో ఉంటేనే అవన్నీ దేవుడు నీకు ఇస్తాడు అందుకే అంటున్నాడు ఎవరు నివసిస్తారంటే కీర్తనకారుడు నూట నలభైవ అధ్యాయము పదమూడవ వచనము యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదరు మరి మనం యథార్థంగా ఉన్నామా ఆయన సన్నిధిలో నివసించడానికి అందుకే మళ్ళా నూట ఐదో దావతికితన మనం చదువుకున్నది యహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించదురు గాక ఎహోవాను వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అన్నారు సామెతలు ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొక్క కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు మరి మనం ఎవరి దగ్గర అంటున్నాము అనుదినము ఆయన గడప ఎద్ద కాచుకోవాలి ఆయన అద్భుతాలు చేసే దేవుడు మరి ఏం చేస్తున్నాం మనము ఎక్కడుంటున్నాం ప్రభు అడుగుతున్నాడు ఈ సాయంకాల సమయంలో నా ప్రియ బిడ్డ నువ్వు ఆయన మాయనసనేది గడప ఎంత కాచుకొని ఉన్నావా మనుషులు ఎదురు గడప ఎంత కాచుకొని ఉంటాం మనం వాళ్ళు ఏదన్నా మేలు చేస్తారేమో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని అయ్యా సహాయం చేయండియ్యా అయ్యా మీరేనయ్యా నా బిడ్డకు వివాహం జరిగించండి అయ్యా నాకు అప్పులు బాధ ఉన్నాయా నాకు అప్పుల బాధ నుంచి అయ్యా అని ప్రతి గడప దగ్గర మనం నిలబడి ఉంటాం కానీ ఏసై గడప దగ్గరికి ఎప్పుడన్నా వచ్చేవా బిడ్డ నేను నడితినాన్ని ఒక అమ్మ ఫోన్ కాల్ చేసి అడుగుతుంది ఇంకా బయట స్నేహితులే నన్ను మోసం చేశారు ఇంకా చనిపోవాలనుకుంటున్నాను నా బ్రతకెందుకు అని నిరాశతో ఉన్నప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడి దేవుని ఆమె గడప దగ్గర నేను ఉంటాను ఆఖరికి ఈ కల్వరీ ఛానల్ పెడితే ఏమొస్తుందా నాకు ధైర్యాన్ని ఇస్తుందా అని ఆమె ఆ టీవీ దగ్గర కూర్చొని చూస్తున్నప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడాడు ఆమె హృదయాన్ని తెరిచాడు ఆమె ఫోన్ చేసి అమ్మ నేను చనిపోవాలనుకున్నాను కానీ మీ వాక్యం ద్వారా నేను బలపడినాను నిజమే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో మనుషులు గడప దగ్గర కూర్చుంటాం కానీ ఏం ప్రయోజనం లేదు దేవుని గడప యొద్ద కూర్చుంటే ఆయన అద్భుతాలు చేస్తాడు ఆయన అద్భుతాలు చేయవాడు ఆయన వంటి వారు ఎవ్వరు లేరు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగలవాడు అందుకే అంటున్నాడు నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేకు దావీద భక్తుడు అంటున్నాడు దావీద భక్తుడు అంటున్నాడు దయచేసి నిత్యం నా కుటుంబము నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించండి అయ్యా అంటున్నాడు మరి మనం ఎట్లుంటున్నాం మన కుటుంబం బాగుపడాలని లేదా మన కుటుంబం ఆశీర్వదించబడాలి అని లేదా ప్రభు వచ్చినప్పుడు మనం ఎక్కడుంటాం ఆయన సన్నిధితో మనం ఉంటేనే అందుకే ఒక వాక్యం మేము ముందట ఉంచుతున్నాను లోకస్ వార్త పదమూడవ అధ్యాయము పదవ వచనంలో ఇక్కడ ఒక స్త్రీని ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి బలహీనపరచు ఒక దయ్యం పట్టిన ఒక స్త్రీ ఆయన సన్నిధికి మధ్య దేవుడు బోధిస్తుంటే ఏసయ బోధిస్తుంటే ఆ సమాజ మందిరానికి ఆమె వచ్చింది అక్కడ కూర్చుంది కూర్చున్నప్పుడు ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండెను ఆమెట నేను ఒక బుక్లో చదివిన ఆమెట పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ సమాజ మందిరానికి వస్తూ వెళుతూ ఉండదట వెళుతూ ఉన్నప్పుడు కూడా అందరూ ఆమెను వెగతాళు చేశారట అరే పద్దెనిమిది సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయింది రోజు అక్కడికి గుడికి వెళ్తున్నావు రోజును వెళుతున్నావు నీకు నడుము బాగైతలేదు కదా ఎందుకు వెళ్తున్నావు అని అందరూ ఆమెను ఎగతాళు చేసేవారట కానీ ఆమె ప్రతిసారి ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ ఉండి అయ్యా నా నడుమ వంగిపోయింది నువ్వు స్వస్తుపరచు ప్రభాని ఆమె రోజు కన్నీరు కార్చి ప్రతిసారి ఆమె కన్నీరు కార్చే ప్రార్థన చేస్తూ ఉండేదట మరి ఆయన ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దయ్యం పట్టిన మనం చదివితే పదకొండవ వచనంలో పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మాయమపరిచింది ఆమె సన్నిధికి రావడం ఆయన అక్కడ చూశాడు అమ్మ అని పిలిచాడు ఎవరు పిలుస్తారండి మనల్ని అమ్మని పిలుస్తారా ఎవరు పిలవరు మనల్ని ఎన్నో మాటలు అంటారు మన బిడ్డలు కానీ భర్త కానీ ఇరుగు పొరుగు వారు కానీ కుటుంబంలో కానీ ఎవ్వరు మనల్ని అమ్మ నీ కష్టం కలిగిందా బాధి ఉన్నదమ్మా నేను సహాయం చేస్తాను అని అంటారా రోగం కలిగినప్పుడు మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి రోగంతో ఉన్న అనేక మంది వ్యాధులతో ఉన్నవారు అనేక మంది ఎవరైనా వచ్చి వాళ్ళని పలకరిస్తారేమో అమ్మా ఏం కాదు ధైర్యంగా ఉండమ్మా తగ్గిపోతుందని అంటారేమో అని ఎంతోమంది చూస్తూ ఉంటారు కానీ వాళ్ళని ఎవరు బాగా ఏంది అంటారు కానీ ఎవరు ఓదార్చరు కానీ ఇక్కడ ఆయన చూశాడు ఆమెను ఏ స్వామిను చూచి మనల్ని ఆయన చూస్తాడు ఎప్పుడో తెలుసా ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిని కూర్చొని అయ్యా నాకు బాధ కలిగిందయ్యా ఆమెకు పద్దెనిమిది సంవత్సరాల నుంచే బాధ ఉన్నది కానీ మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు ఎన్నో గడ్డు సమస్యలు ఎన్నో వ్యాధులు రోగాలు మరి ఇంట్లో సమాధానం లేకపోవడము ఉద్యోగాలు లేకపోవడము బిడ్డలకు వివాహాలు జరగకపోవడము మరి వ్యాపారంలో తొందర ఎన్నో కోర్టు కేసులు ఎన్నో తరం జరుగుతూ ఉన్నాయి మరి ఆయన సన్నిధిలో మనం కూర్చునుంటే ఆయన పిలుస్తాడు అమ్మా నీకు బాధ కలిగిందా నీకు శ్రమ కలిగిందా నేనున్నానమ్మా అంటారు ఎవరంటారండి మనుషులు ఇచ్చిపెట్టి పారిపోతారండి ఎవరైనా పిలిస్తే సాయం చేస్తారేమో అని ఇంకా అటే అటే వెళ్ళిపోతారు ఒకవేళ ఎవరైనా ఇంత సహాయం చేశారనుకోండి మనకి వాళ్ళు ఊరికే వాళ్ళనే పొగడాలి నేను వాళ్ళనామకి నేను సాయం చేశాను వాళ్ళనామకి సహాయం చేశానని ఊరికే అందరికీ చెప్తా ఉంటారు కానీ ఎస్ఐ అలాంటి వాడు కాడు గొప్పవాడు ఆయన మన ప్రాణాన్ని కాపాడుతున్న దేవుడు మన వ్యాధుల్ని తొలగిస్తున్న దేవుడు మన కష్టాలని పోగొడుతున్న దేవుడు మనం మరణించాలనుకుంటున్నామేమో మరణించే ఎక్కడికి పోతామమ్మా ఎక్కడికి పోతాం నరకానికి పోతాం కానీ ఆయన నిన్ను మరణానికి చెప్పలేదు ఆయన మహిమ నిమిత్తమే నిన్ను నినుసృజించాడు గొప్ప దేవుడు మహోన్నతుడు మహిమగల రాజు ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన పిలుస్తాడు రమ్మని పిలుస్తాడు ఎవరు పిలుస్తారండి ఎవరు పిల్లవరు మనల్ని కానీ ఆయన అమ్మ అంటాడు రమ్మని పిలుస్తాడు ఇంకేమని అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు బలహీనతలు ఏ వ్యాధితో ఉన్నవో ఏ రోగంతో ఉన్నవో లేవలేని స్థితిలో ఉన్నవా పెరాలసిస్తో బాధపడుతున్నావా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిందని బాధపడుతున్నావా కిడ్నీతో బాధపడుతున్నావా ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు ప్రభు నీకు సహాయం చేయడానికి నీకు ఇవ్వడానికి ఆయన మరణించి తిరిగిలే ఇచ్చినాడు పునరుత్డైనాడు పునరుత్న శక్తి నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రియబిడ్డ ఏం ఎవరి దగ్గర ఉన్నావు ఎవరిని ఆశ్రయిస్తున్నావు దేవుణ్ణి ఆశ్రయించు ఆయన బలాన్ని ఆశ్రయించు ఆయన సన్నిధిలో కుమ్మరించు నీ వేదన బాధ అందుకే అంటున్నాడు ఏసే మన బలహీనత నుండి ఆయన విడుదల కలగ చేయగలవాడు ఏ బలహీనత అయినా సరే ఆయన విడుదల కలగ చేయగా గొప్ప దేవుడు ఆమె బలహీనతల నుంచి విడుదల కలగ చేసిన దేవుడు ఆమె మీద చేతులుంచు కానీ ఆమె చక్కగా నిలబడి ఆయనను మాయం పరిచింది నేను మాయం పరచడానికి కొరకే నీకు ఈ బలహీనత కలుగుతుందేమో నీకు ఈ శ్రమ కలుగుతుందేమో ఈ వేదన కలుగుతుందేమో ఈ దుఃఖం కలుగుతుందేమో ఆయన మాయం పరచు ఆయన సన్నిధిగ్గర ఆయన గడప ఎద్ద ఉండు అనేక అద్భుతాలు చేస్తాడు అద్భుతాలు చేయవాడు ఆయన వంటి వారు ఎవ్వరు లేదు ఆయన పిలుస్తాడు నిన్ను దేవుడు ప్రేమపూర్వకంగా పిలుస్తాడు ఆయన స్వరాన్ని మనం వినాలి మనం ఎవరు స్వరం ఎంచున్నాము ఆయన అంటున్నాడు అమ్మారా దీని మెల్ల నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు ఆయన గాయపడ హస్తంతో నిన్ను పిలుస్తున్నాడు రామ్మ దాన దగ్గరికి రాయ నీకు విశ్రాంతి కలుగు చేస్తాను ఆనందం కలుగు చేస్తాను ఆయన అంటున్నాడు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఆయన సన్నిధిలో ఉన్నది ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నది ఆయన సన్నిధిలో ఆయన చేతిలో కుడి చేతిలో నిత్యము సుఖాలు కలవు ఆయన చేతిలో సుఖం ఉందండి మనుషుల చేతిలో సుఖాలు లేవు మనుషులు ఎవరు ఆశ్రయించినా ఏం ప్రయోజనం లేదు కానీ దేవుని ఆశ్రయించమ్మా దేవుడు అద్భుతాలు చేస్తాడు గొప్ప దేవుడు ఆయన నాశ్రయిస్తున్నామా మోష అంటున్నాడు అయ్యా నీ సన్నిధి లేకపోతే నేను ఇక్కడికి వెళ్ళను నేను నీ సన్నిధి నాతో ఉండాలి రాని ఎడల నేను ఇక్కడ అంటున్నాడు మరి ఇస్రాయల్ జనాంగాన్ని నేను తీసుకొని పోను అంటున్నాడు మరి మనమేమంటున్నాం ఎవరి సన్నిధిని తీసుకొని పోదాం అనుకుంటున్నాం ఈ భయంకరమైన కుటుంబంని నడిపించాలంటే ఆయన సన్నిధి ఉంటేనే నువ్వు నడవగలవు ఆయన సన్నిధి లేకపోతే నువ్వు నడవలేవు ప్రియబిడ్డ జారి పడిపోతాం సాతానుడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు మనల్ని పడద్రోయాలని సాతాను నోట్లోకి చిక్కాలని అది చూస్తూ ఉంటుంది కానీ ఆయన అంటున్నాడు ప్రియబిడ్డ నేను నీకు తోడుగా ఉన్నాను నన్ను ప్రార్థించమ్మా నా సన్నిధికి రా సుఖాలున్నాయమ్మా బలం ఉంది సౌందర్యం ఉంది కుడి చేతిలో అనేక అద్భుతాలు జరిగిస్తానమ్మా రా అని ఆయన మనల్ని పిలుస్తున్నాడు మరి ఎక్కడున్నావు ఎక్కడున్నా నా ప్రేబిడ్డ నేను వింటున్నా నా ప్రేబిడ్డ నువ్వు వేదనతో దుఃఖంతో ఈ టీవీ ముందట కూర్చున్నావా ఏసయ్య చూస్తున్నాడమ్మా నేను చూడకపోవచ్చు మిమ్మల్ని కానీ ఏసయ్య చూస్తూ ఉన్నాడు ఆయన కన దృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉన్నది ఎవరు బాధలో ఉన్నరు ఎవరు దుఃఖంలో ఉన్నారు ఎవరు అనారోగ్యంతో ఉన్నారో ఎవరు అప్పుల బాధల్లో ఉన్నారు ఉద్యోగం లేక ఎవరున్నారు బిడ్డలు లేక ఎవరున్నారో అన్నీ చూస్తున్నాడు ఆయన కన దృష్టి అమ్మ ఆయన కొరకు నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి ఆయన సన్నిధిలో కుమ్మరించు ఆయన బలాన్ని వెతుకు ఆయనను ఆశ్రయించు ఆశ్రయిస్తే బతుకుతారంటున్నాడు అందుకే అంటున్నాడు ఆయనను ఆశ్రయించాలి ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఉంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడవారు క్షేమంగా నుందుడనియో భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియో నేను ఎరుకుతును అంటున్నాడు చూసారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడవారు క్షేమంగా ఉంటారట నువ్వు క్షేమంగా ఉండాలని లేదా ఆయన సన్నిధిని భయపడమ్మా దేవుడు నన్ను చూస్తున్నాడు మనుషులు ఎవరికి భయపడద్దు దేవునికి భయపడ భయపడి ఎప్పుడైతే భయపడతావో ఆయన అద్భుతాలు చేస్తాడు నిర్గమ్మ కాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలేను ఆయన కోపం రేపు వద్దు నువ్వు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉంది నువ్వు అన్నాడు ఆయన సన్నిధిలో మనం ఎలా ఒకసారి పరీక్ష చేసుకో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావా స్థుతిస్తున్నావా ఆయన సన్నిధిలో స్థుతిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వస్తాడు మనం ఏది అడిగినా ఆయన చేస్తాడు అందుకే చెప్పాను కదా మొదట్లో జక్కరియా గ్రంథంలో చెప్పినట్టు ఆయన సియోన నివాసులారా నేను వచ్చి మీ బచ్చని నివాసం చేతను సంతోషంగా ఉండి పాటలు పాడండి అన్నాడు పాటలు పాడితే ఆయన మన మధ్యకు వస్తాడు ఆయనను స్థుతించాలి ఆయన సన్నిధిలో మోకరించి ప్రభా నీవే నాకు దిక్కయా నువ్వేనా ఆశ్రయమయ్యా నీవు తప్ప నాకెవరు లేరయ్యా అని నువ్వెప్పుడైతే ప్రార్థిస్తావో నీవెప్పుడైతే కన్నీరు కారుస్తావో ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు ఆయన అద్భుతాలు చేయవాడు ఉట్టి వారే కాదు కానీ ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో కన్నీరు ఎవరి కొరకు అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి అంటున్నాం కానీ మనము ఎంతవరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము మనం ప్రార్థన చేయాలి నడుం వంగిపోయిన స్త్రీని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయలేడా నీకు సహాయం చేయలేడా ఆయన బలహీనత స్థితి నుంచి గద్దించిన దేవుడు నిన్ను గద్దించడా నీకు విడుదల ఇవ్వడా అమ్మని పిలువడా ఆయన పిలుస్తాడు నీ మీద చేతులు ఉంచుతాడమ్మా నిన్ను బాగా చేస్తాడు నీవు అధైర్యపడకు దేవుడు నీతో ఉన్నాడు నీతో నడుస్తాడు ఆయన గొప్ప దేవుడు సమస్తానికి ఆధారమైన దేవుడు మన మధ్యన ఉన్నాడు అద్భుతాలు చేవాడు హోషమ్మ మనతో ఉండివాడు మనల్ని నడిపిస్తున్నవాడు గొప్ప దేవుడు ఆయనను మాయం పరచు ఆమె మాయమ పరిచింది నువ్వు మాయం పరుస్తావు తప్పకుండా ఈ శ్రమలకుండా నువ్వు వెళుతున్నావేమో గాడంద కార్పులలో నేను సంచరి ఏ పాయనకి నేను భయపడను నీవు నాకు తోడై ఉన్నావు అన్నావు అవును ఆయన మనకు తోడై ఉన్నాడు మనం గాడంద కార్పు చీకట్లో నడుస్తున్నాము ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు ఆమెను నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా నీ ప్రక్కనే నిలబడడా నీతో మాట్లాడడా మాట్లాడతాడమ్మా నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు ప్రార్థించుకుందమ్మా మోకరించు దేవుని సన్నిధిలో ఆడుకు రవా నా బలహీన స్థితి నుంచి నాకు అర్థించు నాకు వివాహం కావటం లేదు నాకు వివాహం జరిగించు నాకు ఉద్యోగం రావటం లేదు నాకు ఉద్యోగం తాయిచి నా శత్రువుల భయం నుంచి నాకు తొలగించు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడికి సహాయం చేస్తాడు ఈ ప్రార్థనలో నీవే కీభవించి నా ప్రిమిడ మోకరించు కండ్లు ముసుకో నేను పాడుతున్నప్పుడు నువ్వు కూడా పాడు సమస్తానికి ఆధారమైన దేవుడు మనతో ఉన్నాడు ఆయన అద్భుతాలు చేస్తాడు ఆయన సన్నిధిలో ఉండు ఆయన సన్నిధిలో స్థుతి చెల్లించు ఆయన మన మధ్యకు వస్తాడు నీకు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు నీకు అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు గొప్పవాడమ్మ నీ కన్నీరుని చూచే దేవుడు ఆయన మాట వినమ్మా ఆయన సన్నిధిలో ఉండు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు మనం పాడతాము సమస్తానికి ఆధారమైన వేసేయా ఏ తారి వెళ్ళాలో తెలియక ఆగిపోయామయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించేసయ్యా అని ప్రార్థిస్తాం పాడతాం మనం దేవుని స్తుతిస్తాం ఈ వాక్యం విన్న నా ప్రియబిడ్డ మోకరించు ప్రభు సన్నిధిలో దేవా నీవే నాకు ఆశ్రయమయ్యా నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా నీవే నన్ను స్వస్థపరిచేవాడు నీవే నన్ను కంకిరయించేవాడువని అలా పద్దెనిమిది సంవత్సరాల నడువి ఉండిపోయినా స్త్రీని కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు నిన్ను రక్షిస్తాడు అందుకే మొక్కళ్ళు ప్రార్థించు నేను పాడుతున్నప్పుడు నువ్వు కూడా నాతో ఏకీభవించి పాట పాడు తప్పకుండా దేవుడు నీకు విడుదల కలగచేస్తాడు సమస్తానికి ఆధారమైన ఏసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిల వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు ఏసయ్యా సమస్తానికి ఆధారమైన ఏసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా గాఢంధకారం కమ్ినా వేళ నీవే నా దీపము కన్నీటి కెరటాలు నన్ను ముంచేళ నీవే నా నిరీక్షణ గాడాంధకారం కమ్ినా వేళ నీవే నా దీపము కన్నీటి కెరటాలు నన్ను వేళ నీవే నా నిరీక్షణ మార్గము చూపించి కరుణతో నడిపించు ఏసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు ఏసయ్యా సమస్తానికి ఆచారమైన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము నాయన అద్భుతాలు చేయవాడా నీ వంటి వారు ఎవరు లేరయ్యా అయ్యా కారం కమ్మి ఉన్నది ప్రభా ఈ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ ఎంత వేదనతో ఇక్కడ కూర్చుని ఉన్నారు నాకైతే తెలీదయ్యా అయ్యా కమ్మిన వేళ ప్రభా నీవే దీపంగా ప్రభా వారు నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన కన్నీటి కెరటాలతో ఎంతమంది మునిగిపోతున్నారో ప్రభా వేదనతో సన్నిధిలో ప్రార్థిస్తున్నారయ్యా వారికి నీవే నిరీక్షణ నాయన నీవే నిరీక్షణ నీవే ఆధారం నాయన అయ్యా కన్కరించండి అయ్యా బిడల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు అద్భుత కార్యము జరిగించి అంద కార్యశక్తులన్నింటినీ ఏసుమి నామంలో బంధించి దురాత్మ సమములను అగ్నితో కాల్చివేసి అయ్యా మీరు మాయం పొందుకునమని ప్రార్థిస్తున్నాం వేదనలో ఉన్న వారిని కనికరించండి అయ్యా రోగంతో పీడింపబడుచిన ప్రతి ఒక్క బిడని మీ సిల్వర్ రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి సంపూర్ణమైన స్వస్థత బిడలకు కనుకరించండి అయ్యా అయా కనికరించే దేవుడవయ్యా అయా నాయన మరపెడుతున్న పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కోరికని నెరవేర్చి మీరు మాయం పొందుకున్నామని ప్రార్థిస్తున్నామయ్యా అయా కనికరించి నడిపించి నాయన నీ మార్గంలో ప్రభ నడుచుటకు ప్రతి ఒక్క బిడని నీ పరిశుద్ధాత్మతో నింపి మీరు మాయం ఏ సతి పరిశుద్ధ నామను పట్టి వేడుకొంచున్నాం తండ్రి ఆమె